అది మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతం, కూరగాయల మార్కెట్. జనాలతో ఆ మార్కెట్ అంతా రద్దీగా ఉంది. ఇంతలో ఓ లేడీ కలెక్టర్ సంచి పట్టుకుని కూరగాయలు అమ్మే ఓ దంపతుల దగ్గరికి వచ్చింది. ఆమెతో పాటు సెక్యూరిటీ కూడా ఉన్నారు. ముఖం చూడకుండానే కూరగాయల్ని చదురుతూ ఏం కావాలమ్మా అని అడిగారు ఆ దంపతులు. మీ దీవెనలు కావాలి, ఇస్తారా అని అడిగింది ఆ కలెక్టర్. ఆశ్చర్యంతో కాస్త పైకి తలెత్తి చూసిన ఆ దంపతులు వచ్చిన కలెక్టర్ ను చూడగానే కళ్ళలోంచి కన్నీళ్లు జలజల కారిపోయాయి. వెంటనే తేరుకుని, బంగారు తల్లి నువ్వేనా, ఏంటమ్మా ఎవరు వీళ్ళంతా అని వచ్చిన సెక్యూరిటీని చూసి అమాయకంగా అడిగింది ఆ తల్లి. ఎప్పుడు అంటుండేదానివి కదా పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని, అందుకే కలెక్టర్ అయ్యా అంది. ఆ కలెక్టర్ ఎవరో కాదు, ఈ కూరగాయలమ్మే దంపతుల కూతురే. ఇది ఓ కూతురు తన పేరెంట్స్ కి ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్. జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ఇలా ప్లాన్ చేసింది. వింటుంటే మీకు కూడా తెలియకుండానే ఏదో సంతృప్తి కలుగుతుంది కదూ. అసలు స్టోరీ తెలిస్తే మనసుకి హాయిగా అనిపిస్తుంది. అయితే సినిమాను తలపించే ఈ రియల్ ఇన్స్పిరేషనల్ స్టోరీని మీరు చూసేయండి. స్వాతి మోహన్ రాథోడ్, మహారాష్ట్రలోని సోలాపూర్ లో కూరగాయల వ్యాపారి కూతురు. వ్యాపారి అన్నానని ఏదో పెద్దగా ఊహించుకోవద్దు. ఓ సాధారణమైన మధ్యతరగతి యువతి ఆవిడ. ఏమీ లేకున్నా అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు, ఏమైనా సాధించగలం అనే భావనతో జీవించే అమ్మాయి. అయితే తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడితే కానీ పిల్లల కడుపు నింపలేని పరిస్థితి అయినా కడుపును పుట్టిన వారి కోసం పెద్ద కలలే కన్నారా దంపతులు. పైసా పైసా కూడబెట్టి ఒంటి మీదున్న కాస్త బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి మరి చదివించారు. ఆ కష్టం విలువ తెలుసు కనుకే ఆ అమ్మాయి బంగారాన్ని మించిన విజయాన్ని సాధించి అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. మాలాంటి పరిస్థితి మీకొద్దంటే బాగా చదువుకోవాలి తల్లి. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పే ఈ మాటలు వింటూ పెరిగింది స్వాతి. తనని తన ముగ్గురు తోబుట్టువులని పెంచడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారో కల్లారా చూసిందామే. అమ్మా నాన్నలిద్దరు కూరగాయలు అమ్మితే గాని ఇల్లు గడిచేది కాదు. అయినా తమ పరిస్థితి పిల్లలకు రావద్దని వారిని బాగా చదివించుకోవాలనుకున్నారు. ముంబైలోని ప్రభుత్వ పాఠశాలలోనే ఇంటర్ వరకు చదివించారు. కానీ ఆ మహానగరంలో ఖర్చులు భరించడం ఆ కుటుంబానికి భారంగా తోయడంతో సోలాపూర్కి మకం మార్చారు. అక్కడే జాగ్రఫీలో డిగ్రీ పీజీ పూర్తి చేసింది స్వాతి. నిజానికి ఆ సమయంలో పిల్లల పోషణ, వారి చదువులు ఆ కుటుంబానికి పెద్ద భారమే. అయినా వెనకాడలేదు వాళ్ళమ్మ. తన మెడలోని బంగారాన్ని అమ్మి మరీ స్వాతిని చదువుకునేలా ప్రోత్సహించింది. అందుకే అమ్మ త్యాగానికి తగిన ఫలితం దక్కేలా చేయాలనుకుంది స్వాతి. సివిల్స్ కళ నెరవేర్చుకుని ఆ విజయాన్ని ఆమెకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. కష్టపడి చదివింది కానీ వరుస ఫెయిల్యూర్స్ ఆమెను వెక్కిరించాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 సార్లు సివిల్స్ లో ఫెయిల్ అయ్యింది. నిజానికి 1-2 సార్లు ఫెయిల్ అయితేనే ఇది మనకు సెట్ అవ్వదని మానేస్తారు కొందరు. ఇక నిన్ను చదివించడం మా వల్ల కాదని చేతులు ఎత్తేస్తారు కొందరు తల్లిదండ్రులు. కానీ స్వాతి మాత్రం అలా అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా ఆమెను సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఇక ఫెయిల్యూర్స్ తో నేర్చుకున్న అనుభవాలతో ఈసారి ఎలాగైనా సాధించాలని పట్టుదలగా రేయింబవళ్లు కష్టపడింది. చివరికి తన శ్రమ ఫలించి ఆల్ ఇండియా 492వ ర్యాంకును సాధించింది. ఫలితాలు చూడగానే స్వాతి కళ్ళలో నీళ్లాగలేదు. తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రయోజనం చేకూర్చిందన్న ఆనందం ఆమెది. విధులను బాధ్యతగా నిర్వర్తించడమే కాదు, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన అమ్మా నాన్నలను కూడా బాగా చూసుకోవడం, తనలాంటి ఆడపిల్లలకు సాయం చేయడం తన ముందున్న లక్ష్యమంటోంది. కళలు ఎవరైనా కనొచ్చు, దానికి పేద ధనిక తేడా లేదు. అయితే వాటిని సాధించుకోవడానికి ధైర్యంగా పోరాడగలగాలి. అదే మనల్ని విజేతల్ని చేస్తుందంటున్న స్వాతి ఎందరికో స్ఫూర్తిదాయకం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.